డబ్బు సంపాదిస్తున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, డాక్టర్, బిజినెస్ మ్యాన్, కానీ సంథింగ్ ఆర్ ది అదర్, ఏదో మెంటల్ ప్రెషర్ నీ లైఫ్ లో, తృప్తి లేని జీవితం. ఎవరినైనా చూడండి, అపవాది ద్వారా ప్రయోగించబడిన భయంకరమైన ఆత్మ ఇది. మై డియర్ బ్రదర్, you are in a dangerous zone. I prophesy in the name of Jesus. ఏదో కొరత పైకి నవ్వుతున్నావు, కానీ లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. లూకా సువార్త 21:34-35 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. మీ విషయంలో నేను జాగ్రత్త వహించా. నేను నీకు జాగ్రత్తలు ఇవ్వలేను, నేను చేయవలసిందంతా చేసేసిన, అయితే మీరు జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉన్నదంటే, ఎక్సెస్ అంటే అధికము అని చెప్పండి, అధికము. ఈ మూడు విషయాలలో ఫైనల్ ఆన్సర్ ఏంటిదంటే అధికము, అధికము, అధికం. తిండి తినొద్దని కాదు, లేకపోతే భోజనం చెయ్యొద్దని కాదు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళొద్దని కాదు, డబ్బు సంపాదించొద్దని కాదు, పార్టీస్కి వెళ్ళొద్దని కాదు, అంటే మన ఇంట్లో బర్త్డేస్ జరుపుకోవద్దని ఇట్లాంటివి కాదు. కానీ ఒక స్పిరిట్ అనేది అపవాది అయిన సాతాను ప్రవేశించబోతున్నాడు. టూ మచ్ ఈజ్ టూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బ్యాడ్. అందుకనే మనం వెళ్తూ ఉంటే రెడ్ సిగ్నల్ ఎందుకు పడుతుంది అంటే, నువ్వు స్పీడ్లో వెళ్తున్నావు, నీ వాహనం ఆగిపోవాలి. ఆ రెడ్ అయిపోయిన తర్వాత ఆరెంజ్ ఎందుకు పడుతుంది అంటే, ఇక నువ్వు మెల్లగా నీ వెహికల్ని మూమెంట్ తీసుకోవాలి. గ్రీన్ సిగ్నల్ ఎందుకు పడుతుంది అంటే, ఇక నువ్వు వెళ్ళవలసిన మార్గంలో నువ్వు వెళ్ళిపోవాలని. కానీ మనం ఎక్స్ట్రీమ్గా మనం స్పీడ్గా మనం వెళ్ళిపోతే మనకి ఎంతగానో ప్రమాదం. అట్లనే మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా అధికం అనేది, ఎక్సెస్ అనేది వెరీ డేంజర్. చప్పట్లు కొట్టండి అంతా. అధికమైన ఐహిక విచారాలు ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజులలో అనుభవిస్తూ ఉన్నాడు. అధికమైన ఐహిక విచారములు ఎందుకు వస్తాయంటే, ఒక వ్యక్తిలో డిస్సాటిస్ఫాక్షన్, ఏంటిదంటే తృప్తి లేని జీవితం. హల్లెలూయా. ఈ తృప్తి లేని జీవితమును బట్టి అధికమైన ఐహిక విచారములు అనేది ఒక వ్యక్తిలో పనిచేస్తూ ఉంటాయి. నీ కుటుంబ పరంగా, వ్యక్తిగత జీవితంలో, మనీ ఎర్నింగ్ విషయంలో నువ్వు బ్యాలెన్స్డ్గా ఉన్నావా? నో ప్రాబ్లం. కానీ నీ డబ్బు సంపాదించే విషయంలో ఎక్సెస్గా పరిగెత్తినావా? దట్ విల్ బి డేంజర్. నువ్వు ఏదో అయిపోవాలనుకుంటున్నావా? అది నీకు ప్రమాదం. ఎందుకు అధికంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే, యు ఆర్ నాట్ సాటిస్ఫై బై యువర్ ఎర్నింగ్. నువ్వు సంపాదించే డబ్బు మీద నీకు తృప్తి లేదు, డిస్సాటిస్ఫాక్షన్, తృప్తి లేని జీవితం. ఎవరినైనా చూడండి, తృప్తి లేదు. కానీ దిస్ ఇస్ ఎ డేంజరస్ డెవిల్, దిస్ ఇస్ డేంజరస్ స్పిరిట్ ఫ్రమ్ డెవిల్, అపవాది ద్వారా ప్రయోగించబడిన భయంకరమైన ఆత్మ ఇది. పాత రోజులలో చూస్తే మా డాడీ వాళ్ళు కానీ పనిచేసే రోజులలో చూస్తే, మార్నింగ్ 9:00 వెళ్ళి 5:00 వచ్చి ఇంట్లో స్నానం చేసుకొని సంతోషంగా కుటుంబంతో పాటు పిల్లలతో పాటు ఉండేవారు. ఎవరినైనా చూడండి, వాళ్ళు 4,000-5,000 సంపాదిస్తున్నా వెళ్ళిపోయి జనరల్ షిఫ్ట్ 9:00 to 5:00 డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుతూ ఉండేవారు. కానీ ఈ రోజులలో చూస్తే 10 hours job, 12 hours job, కుటుంబంతో పిల్లలతో గడిపే టైం లేదు నీకు. 9:00 to 5:00 పని చేయవలసిన నీవు, ఎందుకు నువ్వు ఎక్సెస్ ఎక్స్ట్రా టైం పని చేస్తున్నావు అంటే, పైసా
పైసా పైసా 10 అవర్స్ 12 అవర్స్ ఎందుకు నువ్వు పని చేస్తున్నావు అంటే డబ్బు సంపాదన, డబ్బు సంపాదన. భార్య పిల్లలతో గడిపే టైం లేదు నీకు. కుటుంబం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏ రాత్రి వస్తావో, పొద్దున లేచి ఎప్పుడు వెళ్ళిపోతావో. ఏంటిది అంటే డబ్బు డబ్బు డబ్బు. ఆదివారం రాగానే వీఆర్ బిజీ, వీఆర్ టైర్డ్. దైవజనుడు అంటాడు సండే ఎందుకు రాలే బ్రదర్ అంటే ఐఎమ్ టైర్డ్. సిస్టర్ నువ్వు ఎందుకు రాలే సండే అంటే పాస్టర్ అమ్మా నేను చాలా టైర్డ్ అయిపోయినా, సాటర్డే దాకా పనిచేసి పనిచేసి ఐఎమ్ టైర్డ్. కానీ మంటే నువ్వు ఎంత టైర్డ్ ఉన్నా మరలా నీ కంపెనీలో వెళ్ళి జాబ్ చేస్తావు, కానీ ఆదివారం మందిరానికి రమ్మంటే అలసిపోయినా. నీవు చాలా భయంకరమైన డేంజరస్ జోన్లో ఉన్నావు. జాగ్రత్త. నువ్వు ఉద్యోగం చెయ్యొద్దన్నది కాదు, నువ్వు వ్యాపారం చెయ్యొద్దన్నది కాదు, కానీ క్రమక్రమంగా నువ్వు ట్రాక్ తప్పుతున్నావు. ఇది ఈ లాస్ట్ డేస్లలో అపవాది ద్వారా ప్రజలకి ప్రయోగించబడిన భయంకరమైన ఆత్మ. నీవు దేవునికి ఇవ్వవలసిన టైం ఇవ్వటలే. ఆదివారం రాగానే మందిరంలో ప్రభును ఆరాధించవలసిన నీవు, మందిరంలో ప్రభును స్తుతించవలసిన నీవు, ఇంట్లో 10 o'clock 11 o'clock లేచి స్నానం గీనం చేసుకొని అట్లా రెస్ట్ తీసుకుంటున్నావు సోఫాలో కూర్చొని. బీ కేర్ఫుల్. దొంగవలే అకస్మాత్తుగా ప్రమాదం వస్తుంది. బీ కేర్ఫుల్. కొంతమంది అంటారు యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం పాస్టర్ గారు, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ అంటారు. ఐ టెల్ యూ వన్ థింగ్, నీవు మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటేనే నువ్వు యేసయ్యని ఎక్కువగా ప్రేమించగలుగుతావు. గట్టిగా చెప్పట్లకూడదాం. నువ్వు మందిరాన్ని, ప్రార్థనని, సహవాసాన్ని నమ్మకంగా తప్పిపోకుండా వస్తూ నువ్వు దేవునిలో ఎదుగుతూ ఉంటే దాని నిర్ధారణ ఏంటిదంటే నీవు యేసయ్యని గాఢంగా ప్రేమిస్తున్నావు అని అర్థం. చెప్పట్లకూడదాం. కానీ మందిరానికి రాకుండా టైర్డ్ అయిపోయి ఇంట్లో ఉండి, మందిరానికి రాకుండా వాక్యం వినకుండా ఇంట్లో బిజీ బిజీగా ఉండి ఐ లవ్ యూ జీసస్ అంటే అది నకిలీ బూటకం, ఫేక్ లవ్ అది. కానీ నిజంగా నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావు అంటానికి నిర్ధారణ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, హార్డ్వేర్ ఇంజనీర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ మందిర ఆవరణంలో అడుగు పెడతావు. ఈ వర్తమానం విని ఎంతమంది బ్యాక్ స్లైడ్ అయిపోయినారో, ఎంతమంది డేంజరస్ జోన్లో ఉన్నారో, ఈరోజు మీరు పశ్చాత్తాపపడండి. ఎందుకంటే అపవాదికి కొద్ది సమయం కాబట్టి వాడు బహుబలంగా విజృంభించబోతున్నాడు కుటుంబాల మీద. ఆ భయంకరమైన ఉచ్చులోకి వెళ్ళకముందే, ఆ భయంకరమైన ప్రమాదంలోకి వెళ్ళకముందే, భయంకరమైన సంఘటనలు నీ కుటుంబంలోకి రాకముందే నిద్రపోతున్న నీవు ఈరోజు మేల్కోవాలా. అందుకనే పౌలు అంటున్నాడు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అంటే లవ్ ఆఫ్ మనీ, లవ్ ఆఫ్ దెమ్సెల్వ్స్, లవింగ్ ప్లెజర్స్ మోర్ దెన్ గాడ్. అంటే నిన్ను నీవు ప్రేమించుకోవటం అది స్వార్థం, డబ్బును ఎక్కువగా ప్రేమించటం అది ధనాపేక్ష, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించటం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ధనాన్ని ఎందుకు ప్రేమిస్తారంటే సుఖంగా ఉండటానికి, కానీ ఆ సుఖం శాశ్వత కాలం ఉండదు సహోదరి సహోదరుడా, అది కొద్ది కాలం ఉండే సుఖము మాత్రమే. కానీ దేవుని మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠం.
ఏదో కొరత పైకి నముక్తున్నావు కానీ లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. కారణం ఏంటిదంటే సహోదరి సహోదరుడా, అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కానీ దేవుని సన్నిధికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నావు. ఈ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చినావంటే, ఈ రాత్రి ఎందుకు ఈ మెసేజ్ను వింటున్నావంటే, నువ్వు ఏ దేశంలో నుంచి, ఏ రాష్ట్రంలో నుంచి, ఏ పట్టణం నుంచి వింటున్నావో కానీ యు ఆర్ బౌండ్ విత్ చైన్స్, బీ కేర్ఫుల్. అపవాది యొక్క సంకెళ్లతో నువ్వు బంధింపబడ్డావంతే, బంధింపబడ్డావు. కానీ ఈ రాత్రి దేవుని సన్నిధిలో దైవ సేవకునిగా చెప్తున్నాను, ఈ రాత్రి ప్రభు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు.